తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17 1948 ఇది నిజాం నిరంకుశత్వ పాలనకు నిప్పు పెట్టిన రోజు మన స్త్రీమూర్తుల మాన ప్రాణాలతో చెలగాటమాడిన బద్మాష్ నిజాం గాళ్ళను తరిమిగొట్టిన రోజు యావత్ భారతదేశాన్ని బ్రిటిషర్లు వాళ్ళ పరిపాలనతో ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న రోజులవి కానీ యావత్ భారతదేశాన్ని బ్రిటిషర్లు పరిపాలిస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని మటుకు నిజాములు పరిపాలిస్తున్నారు నిజాములు అంటే ముస్లిం రాజులు దేశవ్యాప్తంగా కూడా ఈ పరాయి పాలనని అంతమొందించాలని చెప్పేసి అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి ఎందరో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అనేక ఉద్యమాలు చేశారు వారి ప్రాణ త్యాగాల వల్లనే ఈ రోజు మనం స్వతంత్రం అనుభవిస్తున్నాం అయితే ఈ బ్రిటిషర్ల పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం ఒక వైపు అయితే తెలంగాణలో నిజాం పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలు మరోవైపు బ్రిటిషర్లని తన్ని తరిమిగొట్టింది 1947 ఆగస్టు 15న అయితే మనకు స్వతంత్రం వచ్చింది ఆగస్టు 15న అయితే అప్పటికి మన తెలంగాణకి స్వతంత్రం మనము తెచ్చుకోలేకపోయాం అంటే మన దేశంలో అంతర్భాగమైనటువంటి తెలంగాణను మనము స్వతంత్రం అప్పటికి తెచ్చుకోలేకపోయాం ఎందుకంటే ఆ సమయంలో పరిపాలిస్తుంది నిజాములు కాబట్టి యావత్ దేశం మొత్తం త్రివర్ణ పతాకం రిపరిపలాడుతుంది బ్రిటిషర్లను తన్ని తరిమిగొట్టిన తర్వాత తెలంగాణలో మటుకు ఇంకా నిజాం నిరంకుశత్వ పాలన కొనసాగుతూనే ఉంది వాళ్ళ దుశ్చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అప్పటికే ఎందరో వీరులు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ వస్తున్నారు అందులో కొంతమందిని మనం తీసుకుంటే సురవరం ప్రతాప్ రెడ్డి కావచ్చు కుమరం భీమ్ కావచ్చు ఇలాంటి కొంతమంది ఉన్నారు నిజాం నిరంకుశత్వ పాలన ఏ విధంగా ఉంటుందంటే మనము చెప్పుకోవడానికి కొద్దిగా బాధ అనిపించినా కూడా ఇట్లా బహిరంగంగా చెప్పాల్సిన పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా అయినప్పటికీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అలాంటి నీచ పాలన అలాంటి భయంకరమైన పరిస్థితిని మనం తెలుసుకోకపోతే మళ్ళీ అలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మనము ఆశ్చర్యం పొందాల్సిన అవసరం లేదు ఎందుకంటే చరిత్ర మర్చిన నాడో చరిత్రను తిరిగి రాయలేరు అనేది ఒక నానుడి మన చరిత్రను మనం తెలుసుకోవాలి ఇక్కడ పరిస్థితులు ఎట్లయిపోయినాయంటే నిజామును కట్టినటువంటి సమాధులకున్న చరిత్ర నిజామును చేసినటువంటి అరాచకాలను తెలియజేయడంలో మన దగ్గర లేదు సమాధి చేయబడి ఉన్న ఇక్కడ చరిత్ర అది సో మన చరిత్రను మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే చెప్పడం జరుగుతుంది అలాంటి పరిస్థితి ఆ పరిస్థితులు ఎలా ఉంటుండే అంటే ఒక విచిత్రమైన ఎక్కడ కని విని ఎరుగని పన్నులు ఉంటుండే ఆ ట్యాక్స్ అఫీషియల్ ట్యాక్సెస్ ఉంటుండే ఎలాంటి పరిస్థితి అంటే స్త్రీల వక్షోజాలని తమ చేతులలో తాకి వాటి బరువు ప్రకారము మనకు ట్యాక్స్ విధిస్తుండే అంతటి భయంకరమైన చెప్పలేని క్రూరత్వమైనటువంటి పరిపాలన అలాంటి సమయంలో ఉండేది రజాకార్లు అనేవాళ్ళు నిజాంలు అనే వాళ్లకు తొత్తులు నిజాం అనే వాళ్ళకి ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు రజాకార్ల దుశ్చర్యలు ఏ విధంగా ఉంటుండే అంటే 24 గంటలు కూడా కొన్ని ఊర్లలో 24 గంటలు కూడా మన హిందువుల తలుపులు తెరిచే ఉండాలి ఇక్కడ కూడా గడి పెట్టొద్దు అట్లాంటి రూల్ ఒకటి ఉంటుండే వాళ్ళు గస్తీ కాస్తున్న సమయంలో ఆ రజాకార్లకు కోరిక కలిగినప్పుడు ఏ హిందూ ఇండ్లకైనా చొరబడుతుండే అక్కడ తల్లి ముంగట చెల్లిని చెల్లి ముంగట తల్లిని కూతురుని భార్య ముంగట భర్తని హింసిస్తూ కూతురు ముంగటనే తల్లిని కూడా హింసించే పరిస్థితులు మానభంగాలు చేసే పరిస్థితులు ఆ సమయంలో ఉండేటివి ఎదిరించిన వాడిని చిత్రహింసలు పెట్టి చంపే పరిస్థితులు అక్కడ ఉండేటివి అట్లాంటి సమయంలో ఎన్నో చిత్ర విచిత్రమైన పన్నులు కూడా పెట్టి మన ఆస్తులని మన సంపదని కొల్లగొట్టుకునే పరిస్థితులు ఆ సమయంలో ఉండేటివి ఎవరైతే వ్యతిరేకంగా పోరాడతారో వాళ్ళని చిత్రవద నానా చిత్రవద ఒక సైకోయిజం ఒక షాడిజం ప్రదర్శిస్తూ వాళ్ళని చంపే పరిస్థితులు ఉంటుండే అలాంటి ఉదంతమే కొన్ని చోట్ల పరకాల ఉదంతం కావచ్చు కొన్ని భైరాన్పల్లి ఉదంతం కావచ్చు మన కళ్ళు కట్టినట్టు ఈరోజు చరిత్ర వినిపిస్తూనే ఉంటుంది భైరాన్పల్లిలో 7 బ్రాహ్మణులని అట్లా వెళుతున్న బ్రాహ్మణులని
పట్టుకొని వాళ్ళని చిత్రహింసలు పెట్టి ఒక పెద్ద చెట్టుకు కాళ్ళు పైకి నెత్తి కిందికి పెట్టి కింద ఒక పెద్ద మంట ఏర్పాటు చేశారు అన్నమాట ఆ మంట కింది నుంచి బగబగా మండే మంట పైన కాళ్ళు తల కిందికి పెట్టి నరకయాదన అనుభవించేలాగా సజీవ దహనం చేసినటువంటి ఉదంతము మన కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది రోమాలు నిక్కబొడిచే పౌరుషాన్ని తెప్పిస్తుంది అదే గాక పరకాలలో 92 మంది హిందూ యువకులని చంపి ఒకే బావిలో పూడ్చిపెట్టినటువంటి భయంకరమైన ఘటన మన తెలంగాణలో ఉంది సో షోయబుల్లా ఖాన్ అనే ఒక ముస్లిం వ్యక్తియే కానీ ఒక దేశభక్తి జాతీయ భావాలు కలిగినటువంటి జర్నలిస్ట్ ఈ నిజాం ఉదంతాలని వ్యతిరేకిస్తూ ఆ నిజాం నిరంకుశత్వ పాలన ఇలాంటి దౌర్జన్యాలకి ఆకృత్యాలకు పాల్పడుతున్నారు నిజాంలనే విషయాన్ని తన పత్రికలో పదే పదే రాయడం మొదలుపెట్టాడు నిజాం లకి ఆ నిజాంలకు చెమటలు పట్టించింది వాస్తవానికి తన ఆర్టికల్స్ ద్వారా సో ఈయనకి ఏ విధంగా అయినా మనం పనిష్మెంట్ చేయాలని చెప్పేసి భావించిన నిజామ్స్ ఆ షోయబుల్లా ఖాన్ అనే జర్నలిస్ట్ ని పట్టుకొని నానా చిత్రవధ చేసినాడు ఆహా నువ్వు ఈ చేతులతోనే కదా రాసింది ఈ చేతులు లేకుండా చేస్తామని చెప్పి నడి రోడ్డు మీద హైదరాబాద్ నడి రోడ్డు మీద చేతులు నరకడం కాళ్ళు నరకడం ఇట్లా అనేక భయంకరమైన దుశ్చర్యలు చేసి అతను చంపివేయడం జరిగింది అట్లాంటి అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు ఇంకొకటి ఆ సమయంలో మన మహిళలు కావచ్చు మన పురుషులు కావచ్చు అంటే తెలంగాణలో మహిళలు పురుషులే కాదు మహిళలు సైతం నిజాంలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసినారు అట్లాంటి సమయంలో ఊపును తెప్పించే ఒక ఉద్యమాన్ని ఉద్ధృతం చేసే విధంగా తెలంగాణలో పాటలు పాడుతుండే అన్నమాట ఉద్యమ పాటలు అందులో భాగంగానే బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లు ఏవోతావు కొడుకో నైజాము సర్కరోడా అనే పాటని ఉద్యమాన్ని ఉధృతం చేసుకోవడానికి వాళ్ళది వాళ్ళు పాడుకునేటటువంటి ఒక పాట అనమాట అది అంటే మనం కొన్ని చూస్తుంటాం అంటే గద్దర్ పాడింది కదా ఈ పాట అని చెప్పేసి సో అది గద్దర్ పాడినది కాదు అంటే గద్దర్ పాడినది కాదు అని ఎందుకు అంటున్నానంటే ఇది గద్దర్ నుంచి వచ్చిన అంటే గద్దర్ అనేది ఈ తరం మనిషి ఆయన నుంచి వచ్చింది కాదది గద్దర్ కి కూడా ఇక్కడ నుంచి శేఖరణ అంటే అప్పట్లో మన తాత ముత్తాతలు వాళ్ళతో ఉద్యమాన్ని నిజాంలకు వ్యతిరేకంగా జరుపుతున్నటువంటి ఉద్యమంలో ఈ పాటని పాడేవారు అన్నమాట సో ఆ పాటనే మన భూమి అనే సినిమా ద్వారా గద్దర్ పాడడం జరిగింది వాస్తవానికి ఈ పాటని నిజాంలకు వ్యతిరేకంగా ఇప్పటి నుంచో పాడుతూ వస్తున్నది అది సో ఇట్లాంటి ఎన్నో పోరాటాలు అంటే మన సామాన్య ప్రజలు కూడా తిరగబడ్డ రోజులు అవి సో ఆ కాలంలోనే ఎంతో మంది అమరులైనారు అలాంటి క్రమంలో ఇలాంటి దుశ్చర్యలను చూసి ఎంతో ఈ నిజాంలు వణికిపోతూ వస్తున్నారు అరే ఇది ఉద్ధృతం అవుతుంది అని చెప్పేసి సో ఆ సమయంలో వీళ్ళని ఎట్లయినా బ్రిటిషర్ల చెర నుంచి విముక్తి సాధిస్తే మన భారత్ లో అంతర్భాగమైనటువంటి తెలంగాణ మాత్రం ఇంకా నిజాం నిరంకుశత్వ పాలనలో వాళ్ళ కబంధ హస్తాల్లోనే ఇంకా బందీ అయి ఉండి ఇబ్బందులు పడుతున్నారనే సమాచారం కేంద్ర నాయకత్వమైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కి సమాచారం అందింది అప్పటి నెహ్రూ కూడా సమాచారం అందినప్పటికీ కూడా ఆయన స్పందించలేదు ఎందుకంటే నిజాం ప్రభుకి నెహ్రూకి కొన్ని సత్సంబంధాలు ఉన్నాయి కానీ ఆయన ఆ ఉద్దేశంతో ఆయన స్పందించలేదు కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అట్లా చేయలేదు ఆయన మొత్తం కూడా లా అండ్ ఆర్డర్ ఆయన చేతుల్లో ఉంటుండే అనమాట అప్పట్లో సో తెలంగాణకి 1948 సెప్టెంబర్ 17 కి ముందు ఒక వారం రోజుల ముందు కేంద్ర బలగాలని ఆర్మీని దింపిండి అనమాట ఏ విధమైన వ్యూహం అంటే తెలంగాణ ఉన్నటువంటి నలుమూలల బార్డర్స్ నుంచి సైన్యాన్ని అటు నుంచి ఒక సైన్యం ఇటు నుంచి అట్లా 4 వైపుల నుంచి సైన్యము దింపిండ్ర అనమాట ఎక్కడ రజాకార్లు కనబడితే అక్కడ ముట్టడి చేయడం వాళ్ళని అరెస్టు చేయడం అవసరమైతే కథం చేయడం ఇలాంటి పరిస్థితులు చేస్తూ వస్తున్న సందర్భంలో అక్కడి ప్రజలు కూడా ఆ గ్రామాల నుంచి వాళ్ళకి మన ఆర్మీ సోదరులకి పూల వర్షంతో స్వాగతం పలకడం జరిగింది అట్లాంటి పరిస్థితుల్లో నిజాం కూడా ఇక్కడ హైదరాబాద్ సంస్థానం కేంద్రంగా పనిచేస్తున్నటువంటి నిజాంకి కూడా చెమటలు పడినాయి అరే మనం ఓడిపోబోతున్నాం అందరు రజాకార్లని అంతం చేస్తున్నది ఈ కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర బలగాలు అని చెప్పేసి అర్థమైన నిజాంకి ఇక్కడ దగ్గర దాకా వచ్చేసరికి భయంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు తల వంచి మేము మమ్మల్ని క్షమించండి మేము అరాచకాలు ఎన్నో చేసినాము
सर इप्ड मेम अंस्था वे वेल्लिपोतुन्नामु मल्ली तिरिगि अप्पजेप्तुन्नामनि चेप्पेसि मोकरिल्ले विधंगा आ रोजु ई आपरेशन पोलो पेरुतोनि आ युद्धं जरिगिंदि सो आ रोजु एर्पडिंदे आ रोजु स्वतंत्रं एर्पडिंदे 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం అల్టిమేట్ ఏంటంటే తెలంగాణకు స్వతంత్రం వచ్చిన రోజు ఆ రోజు మళ్ళీ మన తెలంగాణని మన భారత్లో మళ్ళా కలపడం జరిగింది మళ్ళీ మనకు అంత దేశం మొత్తంతో పాటు స్వతంత్రాన్ని అనుభవించడం జరిగింది సో ఇవన్నీ ఏంటంటే చరిత్రని కప్పివేయబడ్డాయి ఇవన్నీ ఎవరికి తెలియదు ఇన్ని రోజులు అసలు తెలంగాణ ఇంకా కొన్ని చెప్పాలంటే కొన్ని ప్రభుత్వాల నిజాంలని కొన్ని కొందరి ఓట్ల కోసము చరిత్రని కప్పివేయాలి ఓట్ల రాజకీయం కోసము చరిత్రని కానరాకుండా చేయాలని చెప్పేసి కొందరి మనసులను దోచుకోవడానికి చేసినటువంటి నాటకమే ఇన్ని రోజులు జరిగింది కాబట్టి మన చరిత్రని మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతోటి ఈ కార్యక్రమాలు నైజాం విముక్త అమృతోత్సవాల పేరుతో గత సంవత్సరం నుంచి కూడా ఆఫీషియల్ గా చేయడం జరుగుతూ వస్తుంది ఇన్ని సంవత్సరాలు అనేక చోట్ల కూడా అమృతో విమోచన దినోత్సవాన్ని చేయాలని చెప్పేసి అనేక చోట్ల డిమాండ్స్ వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం దాన్ని అణచివేసే ప్రయత్నం చేసింది కానీ ఏనాడు కూడా చరిత్ర అనేది దాగదు వాళ్ళు పూడ్చిపెట్టిన సమాధుల నుంచి ఓ మహావృక్షమై బయటికి వస్తూనే తీరుతుంది కాబట్టి ఈ చరిత్రను మన 10 మందికి తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా మన స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ నలుమూలల ఈ సందేశాన్ని ఈ చరిత్రని మనం వ్యాప్తి చేసే ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఈ నిజాం విముక్త అమృతోత్సవాల కమిటీకి కూడా సహకరించాలి అందులో మీరు భాగమై మనమంతా భాగమై చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై వందే మాతరం వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం